Hi, hello friends, welcome back to my channel, Cherry Darling. Iroju chesi video enti anukuntunnara chustune meeki telisipothundi kada andi majjiga pulusu chala tasty ga ante chala delicious ga untundandi manamu intlo instant ga emi lekapothe manaki majjiga inka onion unte saripothundandi ee majjiga onion tone majjiga pulusu chesesi annam mottham ee majjiga pulusu tone tineyochu anta tasty ga anta delicious ga unde ee majjiga pulusunu ela tayar cheyalo ippudu chuddam munduga mana channel ni first time evaraina chustunnatlayite subscribe cheskondi. Let's start the video. Chudandi, first manam majjiga teesukundam. Nenaithe perugu teesukunnanu. Perugu teesukoni ila majjigalaga chilakottanu anamata. Endukante idi majjiga charu, majjiga pulusu kabatti. Okka manam water esukunna kuda em kada anamata. Ila chilakottukovali anamata. Idi koncham patala ayin tarvata manam popu pettesukundam. Popu ki nenu already onions cut chesukunnanu. Onions cut chesukunna tarvata ippudu next popu pettukundam. చూడండి స్టవ్ అంటించాను గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం చూడండి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు వేసుకుందాం మనం చూడండి కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర అది కూడా వేసుకోవాలి చూడండి నెక్స్ట్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకుందాం చూడండి నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకుందాం ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి మోస్ట్లీ మజ్జిగ పులుసు చేయని వాళ్ళు ఎవరూ లేరు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారన్నమాట నేను ఇలా చేస్తున్నాను మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే మన ఇంట్లో ఏమీ లేనప్పుడు మనము అన్నం మొత్తం ఈ మజ్జిగ రసంతోనే మజ్జిగ చారుతోనే తినేయచ్చు అన్నమాట సరేనా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొకటి విషయం ఏంటంటే నేనైతే ఈ మజ్జిగ చారులో పప్పుల పొడి కూడా వేసేదాన్ని బట్ స్కిప్ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మజ్జిగ పోసుకునే ముందు కొన్ని పప్పులు కొన్ని తెల్ల పప్పులు ఉంటాయి కదా తెల్ల పప్పులు కొన్ని మిక్సీకి వేసుకొని ఈ ఈ మజ్జిగ పులుసులో వేసుకుంటే కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అదొక రకమైన టేస్ట్ అది ఇంకోసారి నేను చేసి చూపిస్తానండి ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్ని వేగిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి చూడండి ఇది అలా వేగుతూ ఉన్నప్పుడే ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను నేనైతే రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను మామూలుగా అయితే కొందరు సాల్ట్ కూడా వేసుకుంటారు నేనైతే రాళ్ళ ఉప్పు వేస్తున్నాను అన్నమాట ఈ ఉప్పు వేసిన తర్వాత ఈ ఆనియన్స్ ఇంకొంచెం మగ్గుతాయి బాగా చూడండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇంకా మనకి అవైలబుల్లో ఉంటే కొన్ని క్యారెట్ కొన్ని బీన్స్ కూడా బాగా ఫ్రై చేసుకొని ఈ మజ్జిగ పులుసు వేసుకోవచ్చు అండి మనకు అవైలబుల్లో లేకుండా ఇన్స్టెంట్గా మనకు ఆకలి తీర్చడానికి కాబట్టి జస్ట్ ఆనియన్స్ ఉంటే సరిపోద్ది ఆనియన్స్ ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి చూడండి నేను ఇందులోకి లైట్గా పసుపు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసి అంతా నీట్గా కలుపుకోవాలన్నమాట బాగా చాలా బాగుంటుందండి ఇది మనం తినేటప్పుడు ఆ మినపప్పు పంటికి తగులుతూ కరకరలాడుతూ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఈ స్టేజ్లో పుట్నాల పొడైనా వేయచ్చు లేదంటే ఆ మజ్జిగలో పుట్నాల పొడైనా కలపచ్చు బట్ నేను ఈరోజు పుట్నాల పొడి వేయట్లేదు స్కిప్ చేస్తున్నాను డైరెక్ట్గా ఓన్లీ మజ్జిగ మాత్రమే వేస్తున్నాను అన్నమాట చూడండి నేను హాఫ్ లీటర్ పెరుగుకి మజ్జిగ చేశాను నేను ఆ మజ్జిగ వేసేసాను అనమాట ఇక అంతా నీట్గా కలుపుకోవాలి ఇది చాలా బాగుంటుంది చాలా అంటే చాలా డెలిషియస్గా టేస్టీగా ఉంటుంది అన్నమాట
మనం పుట్నాల పొడి కలిపితే కొంచెం థిక్నెస్ యాడ్ అవుతుంది, అదొక టేస్ట్ అండి. అది ఇంకోసారి నేను చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ నాకు చాలా మోటివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్.